తీసుకుంటే మన పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా ఆర్థిక పరిస్థితుల మూలంగా గొడ్ల కాచుకోవడానికి పాలేర్తనం చేయడానికి ఇళ్ళల్లో పని చేయడానికి కర్మాగారాల్లో పని చేయడానికి వెళ్ళకూడదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పిల్లల చదువులకు ఎటువంటి అడ్డంకి కాకూడదు అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని సదుద్దేశంతో మా అమ్మఒడి తీసుకుంటే ఈ దౌర్భాగ్యుడు అంటాడు అమ్మఒడి నాన్న బుద్ధి అంటాడు ఈయనకి ఎంత అసలు బుద్ధి ఉందా వయసు వచ్చినా కానీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను అమ్మఒడికి నాన్న బుద్ధికి సంబంధం ఏంటండి భవిష్యత్ నీకు కావాలంటే వచ్చే ఎన్నికల్లో చెప్పుకో నాన్న బుడ్డి మేము తీసుకొస్తాము ఇంటింటికి బుడ్డిని సప్లై చేస్తాము మాకు ఓటేయండి అని చెప్పేసి నీకు సిగ్గుంటే అడుక్కో అంతేకాని ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దేవతల్ని రాక్షసుల్ని ఒకటే గాట కట్టే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను దేవుణ్ణి కోరుకుంటూ మరి మరి జగనన్న చేసే కార్యక్రమాలు కేవలం 500 అంతస్తుల భవనాలు లేకపోతే 100 అడుగుల రోడ్లు అవే కాదు మనకు కావాల్సింది మన గ్రామాల్లోకి వెళ్ళండి ఈరోజు ఎల్లంగానే కనపడుతున్న నాడు నేడులో అభివృద్ధి పరిచిన పాఠశాలలు ఆ పాఠశాలలోకి వెళ్తే దాంట్లో ఏర్పాటు చేసిన వసతులు కార్పొరేట్ విద్యకి ధీటుగా పోటీగా మన పాఠశాలను ఏర్పాటు చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ విద్యని అందుబాటులో తీసుకొచ్చి అది అభివృద్ధి అని చెప్పేసి మనం చేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళండి బ్రహ్మాండమైన రైతులకన్నీ కూడా అన్ని సమస్య పరిష్కారం కలిగించే రైతు భరోసా కేంద్రాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను ఈ మధ్య ఒక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా కలిస్తే ఒకసారి విన్నాను వాళ్ళు అంటున్నారు సాహెబ్ ఆప్కా రాష్ట్రమే ఆప్కా ముఖ్యమంత్రి బహుత్ కుచ్ దే రహా హై ఆప్కే లియే అని చెప్పేసి దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆలోచనలో ఉన్నాడు నాకు కొంత అనుమానం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఈ దేశంలోని పేదలందరూ కూడా మన జగనన్న ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుందేమని చెప్పేసి నాకు ఇదిగా ఉందని చెప్పేసి మనవి చేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ వాలంటీర్స్ చేస్తున్న సేవ పేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను పొద్దున్నే ఉదయాన్నే కాఫీ కూడా తాక్కోకుండా ఇళ్లలోకి వెళ్ళి తాత అవ్వలకి మీరు పెన్షన్ ఇస్తా ఉంటే వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని మేము వెళ్ళి గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు మీరు నిష్పక్షపాతంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని భగవంతుడు ఆశీర్వదించాలని మన జగనన్న ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీయేట్ శ్రీ అజయ్ జైన్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ వాలంటీర్కి వందనం వాలంటీర్కి సత్కారం కార్యక్రమంలో